బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఫేక్ యూనివర్సిటీ బండారం బట్టబాయిలైంది. ఫేక్ యూనివర్సిటీలో చిక్కుకుని 200 మంది తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇమిగ్రేషన్ మోసాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్తో పంచాఫిసరారు. 2017లో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో 2017 ఫిబ్రవరి నుంచి అధికారులు ఉద్యోగులుగా చేరారు. 8 మంది తెలుగు వారు, సుమారు 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇప్పించారని తేల్చారు. అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన 600 మందిలో 200 మంది తెలుగు వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో స్టూడెంట్స్గా ఉంటూ అక్రమంగా ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడేందుకు నకిలీ పత్రాలను అందజేస్తుందని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 14 మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ఉత్తర కరోలినా, డలాస్, న్యూయార్క్ తదితర సెంటర్స్లో ఉంచారు. For more updates, please subscribe 99TV Telugu.